హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ షావుకారి. కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజు గోమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే మా ఇంట్లో పసుబొట్ల కార్యక్రమం కూడా ఉంటుంది, అది కూడా చూడండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కనుమ పండుగ రోజు జంతువులను పూజించే పండుగ అంటారు కనుమ పండుగ. వేదం జంతువులను మనుషులకు సోదర సమానమైనవని చెప్పింది. ఎత్తు ధర్మస్వరూపం, ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. పూర్వకాలం మన భారతీయులు రైతులు గోమూత్రం గోపేడతో చేసిన సహజ ఎరువులను వాడి పంటలను పండించేవారు. గోవును లక్ష్మి అంటారు. గోవును రైతులు కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. గోవులను గౌరవించేందుకు వాటికంటూ ప్రత్యేక స్థానం, ఒక పండగ ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండగ కనుమ పండగ. కనుమ సమయానికి పంట చేతికొచ్చి అందరూ ఆనందంగా ఉంటారు. అందుకే రైతులు కృతజ్ఞతగా కనుమ పండగ జరుపుకుంటారు. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. మనకు సాయం చేసే జీవులకు మనకంటూ కుటుంబంలోనూ మన మనసులోనూ స్థానం కల్పించాలి. వాటి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండగ కనుమ పండగ. ఇది పూర్వీకులకు గొప్పతనం. అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో పైకెత్తి నందగోకులాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించింది కనుమ పండుగ రోజే అని అందరూ చెబుతారు. మన సనాతన ధర్మంలో గోమాత అంటాము ఆవుని. గోవుకి తల్లి స్థానం ఇచ్చి అందరము ఆదరిస్తాము. గోవులో సకల దేవతలు నివసిస్తారు. సర్వతీర్థములు గోమాతలో ఉన్నాయి. వేదస్వరూపం గోమాత. గోమాతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు, సిరి సంపదలు కలుగుతాయని మన శాస్త్రం చెబుతోంది. అలాగే ఈరోజు మా ఇంట్లో కనుమ పండుగ రోజు పసుబొట్లు కార్యక్రమం ఉంటుందని చెప్పాను కదా, చూద్దాము. మరి కనుమ ముందు రోజు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి రోజే ఒక గిన్నెలో బియ్యం పోసి అలాగే పండ్లను పెట్టి కుడుకలు నల్ల పూసలు కుచ్చి నోముకుంటాము. నోముకొని సంక్రాంతి రోజు రాత్రి శనిగలు నానపోస్తాము. కనుమ రోజు పసుబొట్టు ఇవ్వాలి కదా. ఇలాగా కనుమ రోజు ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత పూలు పండ్లు ఇచ్చి అక్షంతలు ఇచ్చి నల్ల పూసలను మెడలో కడతాము. మెడలో కట్టి శనగలను బియ్యమును పండ్లను పసుబొట్టుగా వాళ్ళకి ఇస్తాము.